ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక కంపారిజన్ వీడియోతో వచ్చాను. మీకు తెలుసు కదా నాకు ఫ్లూయిడ్ అక్రిలిక్ అంటే ఆర్ట్స్ అంటే ఇష్టం అని. అందులోనే ఒక టూ బ్రాండ్స్ది కంపారిజన్ చేయబోతున్నా, ప్రైస్ ఒకటేనా. సో ఆ రెండు బ్రాండ్స్ ఏవంటే క్యామెల్, ఇది ఆల్రెడీ యూజ్డ్ కలర్ ఏం అనుకోవద్దు, అంటే మళ్ళీ సేమ్ కలరే తెచ్చాము. సో ఇదేమో డోమ్స్. సో వీటి ప్రైస్ వచ్చేసి ఇది 249 అండి, ఇది 250 పర్ల్ కలర్స్ ఇవి. సో ఇప్పుడు ఈ కంపారిజన్ ఎలా ఏం చేయాలి, కంపారిజన్లో మనీ యూస్ఫుల్లా అంటే ట్రస్ట్ వర్తి అయినా ఇంకా యూస్ఫుల్ అవుతుందా మనకి, ఇంకా మనకి కలర్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అవన్నీ కూడా మీకు చూపిస్తా. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. సో ఇప్పుడైతే మనము నా ఫేవరెట్ క్యామెల్తో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ కటింగ్ మౌంట్ దగ్గర చేయాలండి, ఇంకా కిందకి చేస్తే జిప్లో కవర్ పోతుంది, అందుకే నేను ఇంత చాలా కేర్ఫుల్గా చేస్తున్నా. సో ఇందులో ఏమొచ్చేసి నేను ఆల్రెడీ 2 టైమ్స్ వాడాను సేమ్ కిట్టే, కానీ మా ఆడియన్స్ కోసం కంపారిజన్ వీడియో చేద్దాము అని ఒక కాన్సెప్ట్తో మళ్ళీ తెచ్చాను. సరిగ్గా కట్ అవ్వలేదు అందుకే రావట్లేదు. సో ఇది ఓపెన్ చేయగానే మంచి సువాసన వచ్చింది. సో ఇందులో మనకి ఏమొచ్చాయంటే, సారీ, ఒక 20 18x8 ఇంచెస్ క్యాన్వాస్ వచ్చింది. సో ఇది ఒక స్క్వేర్ టైప్ అన్నమాట, అండ్ ఇందులో మనకి ఆప్రాన్ కూడా వస్తుంది. ఇంకా మనకి పింక్, ఆరెంజ్, రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ కూడా వస్తున్నాయి. సో ఇదైతే నాకు అంత రీజనబుల్ అనిపించలేదు, ఎందుకంటే 240తో పెట్టి ఓన్లీ 3 ఐటమ్, అదే 5 ఐటమ్ 6 ఐటమ్సే ఏంద్రా బాబు అన్నట్టు అనిపించింది. సో ఈ కిట్ని మనం పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ డోమ్స్ పర్ల్ అక్రిలిక్ కలర్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇదేమో నాకు ప్రైస్ రీజనబుల్గానే అనిపించింది, ఎందుకంటే అది నేను వీడియో చెప్తాను. సో ఇది జిప్లాక్ కవర్స్ ఇవ్వడం వల్ల టైం పడుతుంది. సో ఫైనల్ ఇప్పుడు ఓపెన్ అయిందన్నమాట. సో ఇందులో మనకు వచ్చేసి ఒక 4x4 క్యాన్వాస్ చిన్నది, అండ్ ఇది మీకు తెలిసింది 20x20x క్యాన్వాస్, అండ్ ఇందులో మనకి ఒక ఆప్రాన్ అండ్ గ్లౌస్, సారీ, అండ్ ఇందులో ఒక 5 అక్రిలిక్ కలర్స్ అన్నమాట. సో నాకు ఇప్పుడైతే ఏది పర్ఫెక్ట్ అనిపించిందంటే క్యామెల్ అక్రిలిక్ కలర్సే. క్యామెలిన్ అక్రిలిక్ కలర్స్ మాత్రం కొనొద్దు, ఎందుకంటే అందులో ప్రైస్ ఎక్కువైనా కూడా ఏవి రావట్లేదు. సో మీరు డోమ్సే తీసుకోండి, అంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ రెండు కలిపి ఎలా వస్తున్నాయో ఫ్రీక్వెన్సీ అవి కూడా చూద్దాం. థ్యాంక్ యూ.